it is our loving God's desire that we may know him experientially in our lives. Mana prema premagala prabhu yokka aasha entante anubhavapurvakamuga mana prabhunu manam erugali ani ayana aashisthunnadu. After knowing him experientially, we have to grow in that knowledge to do great things, to do exploits for him. Anubhavapurvakamuga ayanu erigina tarvata ఆయన యొక్క జ్ఞానములో ఎదిగిన వారమై ఆయన కొరకు బలము కలిగి గొప్ప కార్యములు చేయాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. ఈచ్ వన్ ఆఫ్ us is loved by God equally. మనలో ప్రతి ఒక్కరిని సమానముగా దేవుడు ప్రేమిస్తున్నాడు. Whoever we may be, God has got great plans for every one of our lives. మనం ఎవరమైనా సరే మనలో ప్రతి ఒక్కరి నిమిత్తం దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. That is why this year theme for the youth camp is very important. కాబట్టి ఈ సంవత్సరం యూత్ క్యాంప్ కి ఇవ్వబడినటువంటి ఆ శీర్షిక చాలా ప్రాముఖ్యమైనది. How can we start knowing God in our life? మన జీవితములో దేవుణ్ణి ఎరుగుట ఎలా ఆరంభించగలుగుతాం? It is through the Savior. రక్షకుని ద్వారా ఆయన ఎరుగుట ఆరంభిస్తాం. We should come to the Lord Jesus Christ one time in our life. మన జీవితంలో ఒకసారి యేసుక్రీస్తు ప్రభు చెంతకు వచ్చిన వారమై ఉండాలి. Repenting of our sins. మన పాపం విషయంలో పశ్చాత్తాపపడుతూ. Repenting means not desiring to continue in the same way of sinful life. పశ్చాత్తాపపడటము అంటే గత పాప జీవితాన్ని ఏ మాత్రం కొనసాగించడానికి ఇష్టము లేకుండా ఉండే స్థితికి వచ్చుట. That does not mean you have to leave everything and come to him. దాని అర్థం ఇంకా అన్ని వదిలిపెట్టేసి ప్రభు దగ్గరికి రావాలి అని కాదు. One day I was speaking to my friend. ఒక దినం నా స్నేహితునితో మాట్లాడుతున్నాను. He was ex army captain. ఆయన ఆర్మీలో క్యాప్టెన్ గా పనిచేసి వచ్చాడు. So he told me. ఆయన నాతో చెప్పాడు. I want to come to the Lord Jesus Christ. నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలనుకుంటున్నాను. But I drink heavily. అయితే నేను బాగా తాగుతాను. And thousands of rupees I spend at a time to have drinks. ఈ ఒక త్రాగుడు కొరకు వేల కొలది రూపాయలు వ్యర్థం చేస్తాను. If I look at anybody, I look with lustful eyes. నేను ఎవర్ని చూసినా దురాశతో అటువంటి ఆశగల హృదయంతో చూస్తాను. So I am trying hard to leave all these things and then come to Christ. ఇవన్నీ వదిలిపెట్టేసి ప్రభు దగ్గరికి రావాలి అని అనుకుంటున్నాను. Then I told him, if you can leave all this, no need to come to Christ. అప్పుడు నేను ఏం చెప్పానంటే అవన్నీ నీవు వదిలిపెట్టి వస్తానంటే వదిలిపెట్టగలిగితే క్రీస్తు ప్రభు నీకు అవసరం లేదు. Come as you are. నీవు ఏ రీతిగా ఉన్నావో అట్లే వచ్చేసేయి. With your drunkenness. నీ తాగుబోతు గుణముతో వచ్చేయి. With your lust. నీ యొక్క దురాశ గల చూపుతో వచ్చేయి. With all the unmentionable things in your life. నీ జీవితంలో చెప్పకూడని సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అట్టానే కలిగి ఉండి వచ్చేసాయి. Come with a heart willing to leave all this. వీటన్నిటిని నేను వదిలిపెడతాను అన్న ఇష్టము గల హృదయంతో రా. Then the Lord Jesus Christ will forgive you, cleanse you, make you a new man, give you the strength to live a victorious life. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను క్షమిస్తాడు, నిన్ను కడుగుతాడు, విజయముగల జీవితం జీవించడానికి జయశాలిగా నిన్ను చేస్తాడు. Then like a child he asked me. ఒక చిన్న బిడ్డలాగా ఆయన అడిగాడు. We were walking in a playground. ఒక ప్లే గ్రౌండ్ లో నడుస్తూ ఉన్నాం. As we were walking we were talking. నడుస్తూ నడుస్తూ మాట్లాడుతున్నాం. Then he asked me, can I kneel down here and come to the Lord Jesus Christ? నేను ఇక్కడ మోకరించి యేసు ప్రభు దగ్గరికి రావొచ్చునా అన్నాడు. I said, you can do it. అప్పుడు నేను అన్నాను, yes, ఇప్పుడు చేయొచ్చు. Both of us knelt down. ఇద్దరం అక్కడ మోకరించాం. And he started confessing his sins to the Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు ఎదుట తన పాపాలు ఒప్పుకోవటం ఆరంభించాడు. Asked the Lord Jesus Christ to forgive him. తనను క్షమించమని యేసు క్రీస్తు ప్రభుని అడిగాడు. Come into his heart. తన హృదయంలోకి రమ్మని అడిగాడు. And in very few words. కొన్ని మాటలు చెప్పాడు. When he rose up from his knees. ఆయన మోకాళ్ళ నుండి లేచినప్పుడు. Completely different man. ఆయన పూర్తిగా వ్యత్యాసమైన వేరైన వ్యక్తిగా ఉన్నాడు. The Lord gave him a very great victorious life. దేవుడు ఆయనకి చాలా గొప్ప విజయవంతమైన జీవితం ఇచ్చాడు. Same situations. అవే పరిస్థితులు. Same temptations. అవే శోధనలు. No falling. పడిపోవట అనేది లేదు. The Lord kept him. దేవుడు ఆయనను భద్రపరుస్తూ వచ్చాడు. Lord changed him. దేవుడు ఆయనను మార్చాడు. So dear son and dear daughter, have you any time come to the Lord Jesus Christ
repenting of your sins. కాబట్టి నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, మీరు ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పాపం విషయంలో పశ్చాత్తాపపడుతూ వచ్చావా? ఓ, యు ఆర్ హియరింగ్ ద వర్డ్ బార్న్ అగైన్ సాల్వేషన్ మెనీ మెనీ టైమ్స్. తిరిగి జన్మించుట, రక్షణ అనే ఈ మాటలు చాలా సార్లు వింటూ ఉన్నావు. దిస్ హెడ్ నాలెడ్జ్ ఇస్ ఆఫ్ నో యూస్. చూడండి, మనకు బుర్రలో ఉండే ఈ జ్ఞానము, తెలిసిన ఈ సంగతులను గురించి ఎటువంటి ఉపయోగం లేదు. విత్ డిసిషన్ యూ షుడ్ ప్రే టు హిమ్. అయితే తీర్మానముతో నీవు ఆయనకు ప్రార్థన చేయాలి. హావ్ యు ప్రేడ్ టు హిమ్? ఆయనకు ఆ రీతిగా ప్రార్థన చేసావా? యు ప్రేడ్ ఫర్ గుడ్ సీట్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ మెడికల్ కాలేజ్ ఆర్ గుడ్ స్టడీస్ అండ్ గుడ్ జాబ్ అండ్ యువర్ సో మెనీ గుడ్ థింగ్స్. ఇంజనీరింగ్ కాలేజ్ లో మెడికల్ సీట్ కొరకని, ఆ రీతిగా చాలా వాటి కొరకు, మంచి ఉద్యోగం అని, వీటన్నిటి కొరకు నువ్వు ప్రార్థన చేసి ఉంటావు. బట్ ద ఫస్ట్ ప్రేయర్ ఎనీ ఇండివిజువల్ షుడ్ మేక్ ఇస్, అయితే ఒక వ్యక్తి మొట్టమొదట తాను చేయవలసిన ప్రార్థన ఏంటంటే, బి మర్సిఫుల్ అన్టు మీ ఎ సిన్నర్. ప్రభువా, పాపిని నన్ను కరుణించుము అని చేయాలి. యువర్ పేరెంట్స్ మే బి వెరీ గుడ్ బిలీవర్స్. మీ తల్లిదండ్రులు చాలా మంచి విశ్వాసులు అయి ఉండొచ్చు. యు మే బి రీడింగ్ ద బైబిల్. బహుశా బైబిల్ చదువుతూ ఉండొచ్చు. ప్రేయింగ్. ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. యు మే బి గెటింగ్ ఆన్సర్స్ ఫర్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనలకు నీవు జవాబులు పొందుతూ ఉండొచ్చు. దట్ డజంట్ మీన్ యు నో గాడ్. దాని భావము నీవు దేవుణ్ణి ఎరిగి ఉన్నానని కాదు. అన్లెస్ the first prayer from your heart is, I am a sinner, O Lord. నీ హృదయంలో నుండి మొట్టమొదటి ప్రార్థన, ప్రభువా నేను పాపిని అని చేసే ప్రార్థన వచ్చే వరకు, I don't want to continue this way. నేను ఈ మార్గములో కొనసాగటానికి ఇష్టపడను. So I come to you. కాబట్టి ప్రభువా, ఇదిగో నీ యొద్దకు వస్తున్నాను. Forgive me. నన్ను క్షమించు. స్టార్ట్ ప్రేయింగ్ దట్. ఆ రీతిగా ప్రార్థన చేయటం ఆరంభిస్తే, సీ వాట్ హ్యాపెన్స్. అప్పుడు ఏమవుతుందో చూడు. వెన్ ఐ వాస్ 16 ఇయర్స్ ఓల్డ్, ఐ మేడ్ దట్ ప్రేయర్ వన్ నైట్. నేను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ రోజు రాత్రి ఆ ప్రార్థన చేశాను. Have any time you have come to the Lord for salvation? మరి రక్షణ కొరకు ఏ సమయంలోనైనా నీవు ప్రభు దగ్గరికి వచ్చావా? If not, do it now. లేనట్లయితే ఇప్పుడే ఆ పని చేయి. After we know the savior, రక్షకుణ్ణి మనం ఎరిగిన తర్వాత, to grow in the knowledge of the Lord, ప్రభు యొక్క జ్ఞానములో ఎదుగు నిమిత్తం, and to do that, మనం ఆ కొనసాగటానికి, you have to start the day with God. దేవునితో నీవు నీ దినమును ఆరంభించాలి. First is savior, మొట్టమొదట రక్షకుడు. Second is starting the day with God, రెండవది దేవునితో దినము ఆరంభించుట. A thing well begun is half done. చండి, చక్కగా ఆరంభించినాము అంటే అది సగం ముగించినట్టే. Why days of failure? Because days are not started with God. చండి, అనేక పతనముతో కూడిన దినాలు మన జీవితాల్లో ఎందుకున్నాయంటే ఆ దినాలు ప్రభుతో మనం ఆరంభించలేదు. We call it as మార్నింగ్ డివోషన్. దాన్ని మనం ఉదయకాల ధ్యానము అని అంటాం. సో we saw 7 important things about that morning devotion. ఉదయకాలం మనం చేయవలసినటువంటి ధ్యానములో 7 విషయాలను గురించి చూస్తూ వచ్చాం. First, we should daily come to God with determination. మొట్టమొదట దేవుని యొద్దకు ఒక సంకల్పముతో రావాలి. King David said, my heart is fixed. దావీదు అంటాడు, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. సో విత్ ఎ ఫిక్స్డ్ డిటర్మిన్డ్ హార్ట్ వి హావ్ టు కమ్ టు గాడ్. కాబట్టి నిబ్బరమైన హృదయంతో, గట్టి తీర్మానము గల హృదయంతో ప్రభు దగ్గరికి మనం రావాలి. డిటర్మినేషన్ నంబర్ 1. కాబట్టి ఈ యొక్క సంకల్పం అనేది మొట్టమొదటిది. We have to get out of the bed. మనము పడక నుండి బయటికి రావాలి. Many of us want to pray in on the bed, kneel down on the bed, read the Bible on the bed, and then halfway we have to continue sleeping on the bed. చాలా మంది ఏమనుకుంటారంటే, పడక మీదనే అక్కడే మోకరించి ప్రార్థన చేయాలి, అక్కడే బైబిల్ తెరిచి చదవాలి, అక్కడే ధ్యానించాలి, అక్కడే సగం నిద్రపోతూ ఉంటారు. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ మార్క్ 1:35 rose up. He was not lying down and praying. Rose up and came out. మార్క్స్ వార్త 1:35 లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు లేచి, ఆయన లేచి అంటే నిద్రపోయి అక్కడే లేడు, లేచి వెళ్తున్నాడు. When I am talking to you, you may think this is very unimportant, it is easy to do. మీరు ఈ సంగతి మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు అనుకోవచ్చు, ఇది అంత ప్రాముఖ్యం కాదులేండి, లేవటం అది పెద్ద పని అని అనుకోవచ్చు. As we saw this morning, a brother called watchman, he said, a Christian should choose between his bed and the Lord. ఉదయం మనం చూస్తూ వచ్చాం కదా, సోదరుడు వాచ్మెన్ నీ గారు ఆయన చెప్తూ వచ్చారు, విశ్వాసి అనేవాడు ఉదయాన్నే
తన పడక లేకపోతే తన ప్రభు ఈ రెంటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి అని చెప్తూ వచ్చాడు. ఇట్ ఇస్ డేస్ నంబర్ 1 టెంప్టేషన్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి మనము మా దినమున ఎదుర్కొనే మొట్టమొదటి శోధన. సో డిటర్మినేషన్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బెడ్. కాబట్టి పడకలో నుండి లేవాలి, బయటికి రావాలి అన్నటువంటి సంకల్పం ఉండాలి. అండ్ దెన్ సెకండ్లీ డిటర్మినేషన్ ఆర్ లాంగింగ్ to meet with the king of kings. రెండవదిగా రాజులు రాజును నేను కలుసుకోవాలి, ఆయన దర్శనం చేయాలి అన్నటువంటి సంకల్పం ఉండాలి. I must hear him speaking to me. ఆయన నాతో మాట్లాడుట నేను వినాలి. I don't want to hear any human being's voice before hearing his voice. ఆయన స్వరము వినక ముందు వేరే మానవుని స్వరం నేను వినను. That determination. అట్టి సంకల్పం ఉండాలి. Secondly, you should choose your time. తర్వాత మనం సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. Undisturbed time. ఎవరు మనల్ని కలత చెందించని సమయంగా ఉండాలి. When I was born again, నేను తిరిగి జన్మించినప్పుడు I was living in a hostel. హాస్టల్లో ఉంటూ వచ్చాను. And in my room there were about 4-5 people. నా రూమ్లో 4-5 ఉండేవారు. I know they were all very playful people. నాకు తెలుసు వాళ్ళంతా కూడా తుంటరి పని చేసేవాళ్ళు. Always talking, always singing, always dancing in the room. ఎప్పుడు మాట్లాడటం, ఎప్పుడు ఏదో పాటలు పాడటం, ఎప్పుడు గదిలో గంతులేసి నాట్యం చేయటం. I know they would get up around 6 o'clock. నాకు తెలుసు 6 గంటలకు ఆ సమయంలో లేస్తారు. I used to get up at 4:30. నేను 4:30కే లేచేవాడిని. So that I could read the Bible, pray without disturbance. తద్వారా వాళ్ళెవ్వరూ నన్ను కలవరపరచక ముందే బైబిల్ చదివి నేను ప్రార్థన చేయాలి అని నా ఆశ. Start early in the morning. కాబట్టి ఉదయము తొందరగా ఆరంభించాలి. From tomorrow what time you will get up? మరి రేపు ఎన్ని గంటలకు లేస్తారు? If you don't talk, then the message will continue till 9 o'clock tonight. మరి మీరు మాట్లాడకుండా జవాబు చెప్పకుండా ఉంటే రాత్రి 9 వరకు ఇదే ప్రసంగం కొనసాగుతుంది. Tell me, what time you will get tomorrow? ఉదయం రేపు ఎన్ని గంటలకు లేస్తారు? The most of the voice I hear is 5. Am I correct? ఎక్కువ మంది 5 గంటలు అంటున్నారు. కరెక్టా? Correct. Because there is a bell given in Hebron compound every day at 5 o'clock in the morning. Hebron compound lo Hebron lo 5 gantalaku prathi roju udayam ganta kodtaru. Boxing's practice that is. సోదరు బాక్సింగ్ గారు ఆ దినాల్లో నుండి ఆ రీతిగా చేస్తూ వచ్చారు. Nobody is expected to sleep after 5 o'clock. 5 గంటల తర్వాత ఎవరు పడుకోవడానికి వీల్లేదు. So you are all good people, you have told a wonderful thing. Tomorrow morning all of you are getting up at 5 o'clock. కాబట్టి మీరంతా చాలా మంచివారు, చాలా చక్కని విషయం చెప్పారు. 5 గంటలకి అందరూ రేపు లేస్తారు. And on Thursday? ఆ తర్వాత గురువారం ఏం చేస్తారు? 8 o'clock. 8 గంటలకు లేస్తారా? 5 o'clock. 5 గంటలకే లేవాలి. మేక్ ఎ డిసిషన్ థ్రూఅవుట్ యువర్ లైఫ్, కీప్ ఇట్. కాబట్టి మీరు చేసే తీర్మానం జీవితాంతం నేను పాటిస్తాను అన్నట్టుగా తీర్మానం చేయాలి. లేటర్ ఆన్ ఇఫ్ యు హావ్ టు గో టు అ వర్క్ అట్ 5 o'clock, గెట్ అప్ అట్ 3 o'clock. తర్వాత ఏదైనా ఉద్యోగం వచ్చి 5 గంటలకే ఉద్యోగ రీత్యా బయలుదేరాలి అంటే 3 గంటలకే లేవటం చేయాలి. వాట్ ఐ యామ్ టెల్లింగ్ యూ మై చైల్డ్ ఇస్ ఫర్ యువర్ వెల్ఫేర్, యువర్ బ్లెస్సింగ్, బోత్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ బ్లెస్సింగ్ ఐఎమ్ టాకింగ్ టు యూ. మీ కొరకు నేను చెప్తున్నది మీ యొక్క మేలు కొరకు ఆత్మీయంగా అలాగే భౌతికంగా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని విషయాలు చెప్తున్నాను. దేర్ వాస్ అన్ ఆర్మీ మేజర్, హిస్ వర్క్ స్టార్టెడ్ అట్ 5 o'clock, సో హీ యూస్ టు గెట్ అప్ అట్ 3 o'clock. ఒక ఆర్మీ మేజర్ ఉంటూ వచ్చాడు. ఆయన ఉద్యోగం, ఆయన పని 5 గంటలకే ఆరంభం అవుతుంది కాబట్టి ఆయన 3 గంటలకే లేచేవాడు. అండ్ ట్రైన్ దట్ డాంకీ యువర్ బాడీ వెన్ యు ఆర్ యంగ్. చూడండి, ఆ యొక్క గాడిదనంటే నీ యొక్క శరీరాన్ని ఈ చిన్న వయస్సులో ఇప్పటి నుండే దానికి ఈ అభ్యాసం నేర్పియాలి. ద డాంకీ విల్ టెల్ యూ స్లీప్ స్లీప్. చూడండి, ఆ యొక్క గాడిద ఏమంటుందంటే నీ దేహం ఏమంటుందంటే పడుకో పడుకో ఇంకా కొద్దిసేపు పడుకో అంటుంది. ఐఎమ్ టైర్డ్, బాగా అలసిపోయాను. యు ఆర్ వెరీ వీక్, చాలా బలహీనత ఉంది నాకు. ఇఫ్ యు గెట్ అప్ మార్నింగ్ యు విల్ బికమ్ ఎ నర్వస్ బ్రేక్ డౌన్. ఓ, నువ్వు పొద్దునే లేస్తే ఇంకా నీ మతి పని చేయదు, ఏమవుతుందో. డోంట్ లిసన్ టు ద డాంకీ. కాబట్టి ఈ గాడిద చెప్పే మాటలు వినకండి. కీప్ క్వైట్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ అప్ అట్ 5 o'clock. నువ్వు చెప్పు ఆ గాడిదతో, నువ్వు ఊరుకోండు, నేను 5 గంటలకు తప్పక లేస్తాను. Then the next thing is choose the place. దాని తర్వాత సంగతి ఏంటంటే స్థలమును ఎంపిక చేయాలి. Some people go outside the house. కొందరు ఇంటి బయటికి వెళ్తారు.
Here it is not possible in cities. చూడండి, ఇక్కడ పట్టణాల్లో అలా కుదరదు. In village people used to go far away and under a tree somewhere they would pray. గ్రామాల్లో ఇంటి నుండి దూరం ఒక చెట్టు కిందకి పోయి అక్కడ ప్రార్థన చేస్తారు. But now choose a particular place where you will not be disturbed in your own home. నీ సొంత ఇంటిలోనే ఎక్కడైతే ఎవరు నిన్ను కలత చెందించరో అటువంటి స్థలాన్ని ఎంచుకోవాలి. And fourthly, నాలుగవది, when you are ready to have the morning devotion, ఉదయకాల ధ్యానం కలిగి ఉండటానికి నీవు సిద్ధంగా ఉన్నప్పుడు, స్టార్ట్ విత్ వర్షిప్. ఎలా ఆరంభించాలి? ఆరాధనతో ఆరంభించాలి. వర్షిప్ మీన్స్ డిస్క్రైబింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. ఆరాధన అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు వర్ణిస్తూ చేసేది. వై వి డిస్క్రైబ్ హిమ్, అది why we describe God. Enduku devuni manam varnistam. Lord, you are holy, you are loving, and you are always compassionate, merciful. Why we must tell all that? Prabhuva nevu parishuddhudavu, prabhuva nevu premagalavadavu, nevu karunagalavadavu, ee rithiga devuni enduku varninchali? I know some wonderful people who have learnt by heart the worship of God in Psalms and other passages. When they worship God, they quote from it. How wonderful it is. చూడండి, కొంతమంది మంచి దైవజనులు వారు బైబిల్లో నుండి కీర్తనలు ఆయా భాగాల్లో నుండి చక్కని ఆరాధన అది కంఠతం చేసి వారు ప్రభువును ఆరాధించినప్పుడు ఆ మాటలు ఉపయోగించి చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. There are at least 15 benefits in worshiping. ఆరాధించుటలో కనీసం 15 లాభాలు ఉన్నాయి. Spiritual and material. Atmiyanga alage vastu roopakanga. But aithe without seeing all the 15 benefits, aa 15 laavalu chudakunda you decide, because now there is no time to go through that, you decide to start every day describing the qualities of God. Kabatti neevu aa laaval number manaku anta pramukhyam gaadu, samayam ledu kabatti లాభాలు ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క గుణాన్ని వర్ణించటం, వర్ణిస్తూ ఆరాధించటం మొదలుపెట్టు. బికాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఇస్ వి బికమ్ వాట్ వి వర్షిప్, వి బికమ్ లైక్ హిమ్. చాలా ప్రాముఖ్యమైన లాభము ఏంటి అంటే మనము ఆయన్ను ఆరాధించినప్పుడు ఏమని ఆరాధిస్తున్నామో ఆ రీతిగా ఆయన వలె మనము కూడా మారుతాం. అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ వుడ్ కమ్, దేవుని శక్తి మనకు లభిస్తుంది. ద గ్లోరీ ఆఫ్ గాడ్ వుడ్ ఫిల్, దేవుని యొక్క మహిమ మనల్ని నింపుతుంది. ఫర్ ఆల్ దీస్ రిఫరెన్సెస్ దేర్, వీటన్నిటికి వచనాలు ఉన్నాయి. వి డోంట్ హావ్ టైం, అయితే సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు. సీ సమ్ టైమ్స్ వెన్ వి గో అండ్ ఈట్ ఇన్ ద రైల్వే రెస్టారెంట్, చూడండి కొన్నిసార్లు రైల్వే రెస్టారెంట్ లో కూర్చొని తిన్నప్పుడు 5 మినిట్స్ వి హావ్ టు ఈట్ ఎవ్రీథింగ్, అక్కడ ఇచ్చిందంతా 5 నిమిషాల్లో తినేసేయాలా. వి డోంట్ నో వాట్ టు ఈట్ ఫస్ట్ అండ్ వాట్ టు లీవ్, లైక్ దట్ వి ఆర్ నౌ. మొదట ఏది తినాలి, తర్వాత ఏది తినాలి ఆలోచిస్తూ కూర్చోటానికి టైం ఉండదు. ఓన్లీ 3 డేస్ యూత్ క్యాంప్, 3 దినాల యూత్ క్యాంపే కదా. డజంట్ మ్యాటర్, గాడ్ విల్ హెల్ప్ us. అయినా కానీ పర్వాలేదు, దేవుడు సహాయం చేస్తాడు. సో స్టార్ట్ ద డే వెన్ యూ కమ్ ఫర్ మార్నింగ్ డివోషన్ డిస్క్రైబింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్ ఫస్ట్. కాబట్టి దేవుని యొక్క గుణాలు వర్ణిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆరంభించాలి. దెన్ యు ఆల్సో థ్యాంక్ ద లార్డ్ ఆర్ ప్రైజ్ ద లార్డ్ ఫార్ వాట్ హీ హాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. దాని తర్వాత నీ జీవితంలో ప్రభు ఏదైతే చేశాడో దాన్ని బట్టి ఆయన స్తుతించాలి, వందనాలు చెల్లించాలి. బట్ కింగ్ డేవిడ్ ఈస్ అ వెరీ గ్రేట్ మ్యాన్, చూడండి రాజైన దావీదు చాలా గొప్పవాడు. హీ ప్రైజ్ గాడ్ ఫర్ వాట్ హీ హాస్ నాట్ డన్ ఆల్సో. దేవుడు ఏదైతే చేయలేదో దాని కొరకు కూడా ఆయన స్తుతిస్తూ, హీ వాస్ ఇన్ ద విల్డర్నెస్, ఆయన అరణ్యంలో ఉన్నాడు. హీ వాస్ లాంగింగ్ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం కొరకైన ఆశ ఆయనలో ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సామ్స్ 56, 56వ కీర్తన మాట్లాడుతున్నా. అండ్ దెన్ హీ వాస్ ప్రైజింగ్ గాడ్, అక్కడ దేవుని స్తుతిస్తాడు. లార్డ్ ఐ థాంక్ యూ, I hope I become an olive tree in the house of God. దేవుని యొక్క మందిరములో నేను ఒలీవ మొక్కగా చేయబడ్డాను, దానికి వందనాలు అంటాడు. I praise thee because thou hast done it. నీవు దానిని చేసావు కాబట్టి నేను స్తుతిస్తున్నాను అంటాడు. God has not done it. దేవుడు ఇంకా చేయలేదు. But in advance he is praising God. అంటే ముందుగానే దేవుణ్ణి ఆ రీతిగా స్తుతిస్తున్నాడు. Many time we praise him beforehand, not after things happen. చూడండి చాలా సార్లు జరిగిన తర్వాత కాదు, ముందుగానే ఆరాధించే వారంగా ఉండాలి. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ వర్షిప్ అండ్ ప్రైజింగ్ గాడ్. కాబట్టి దేవుణ్ణి ఆరాధించుట, దేవుని స్తుతించుట చాలా చక్కని సమయం. హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్, ఎంత సమయం పడుతుంది ఇక్కడి వరకు ఫర్ వర్షిప్ అండ్ ప్రైజ్? హౌ మచ్ టైమ్ ఆరాధనకి స్తుతించటానికి ఎంత సమయం అవుతుంది? ఐఎమ్ వెరీ టైర్డ్, ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ ఎనీథింగ్. బాగా అలసిపోయాను, నేను జవాబు చెప్పను అంటారా? వాట్ ఎవర్ యు వాంట్ టు సే సే అండ్ గో. నువ్వు ఏం చెప్పాలనుకున్నావో చెప్పేసి వెళ్ళిపో అంటున్నారా?
How many minutes it will take for worship? ఎన్ని నిమిషాలు పడుతుంది ఆరాధనకి? Tomorrow you come and tell me. సరే రేపు చెప్పాలొచ్చి. Okay, then after that we go to God's word. దాని తర్వాత దేవుని వాక్యం చూడాలి. Don't pray first and read God's word last. దేవుని వాక్యం మొదట ప్రార్థన చేసి తర్వాత దేవుని వాక్యం చదవటం అలా చేయకండి. As fire is for as wood is for fire, God's word is for prayer. చూడండి ఏ రీతిగానైతే నిప్పు రాజు పెట్టడానికి కర్రలు అవసరమో అలాగే ప్రార్థన చేయడానికి దేవుని వాక్యం అవసరం. Because God's word warms our heart. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనలో ఆ వేడిమిని పుట్టిస్తుంది. Before reading God's word, pray to the Lord to speak to you. అయితే దేవుని వాక్యము ఆరంభించక ముందు చదవక ముందు దేవునితో నాతో మాట్లాడు అని ప్రార్థించాలి. You must hear God's voice every day morning. ప్రతి దినం ఉదయం దేవుని స్వరం మనం వినాలి. Very rarely God speaks like a human being, some voice. చూడండి చాలా అరుదుగా మనుషుడు మాట్లాడినట్టుగా మనుషుని స్వరంతో దేవుడు మాట్లాడతాడు. That is very very rare. అది చాలా తక్కువ సార్లు. And mostly God speaks through his word. అయితే చాలా ఎక్కువ సార్లు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. Sometimes through one verse. కొన్నిసార్లు ఒక్క వచనం ద్వారా మాట్లాడతాడు. Sometimes through a fragment of a word. కొన్నిసార్లు వచనములో ఒక చిన్న భాగము ద్వారా మాట్లాడతాడు. I want to tell you how it happened in some people's lives, but no time now. ఆచరణకు కొంతమంది జీవితాల్లో ఎలా జరిగిందో విషయాలు చెప్పాలనుకుంటున్నాను గానీ సమయం లేదు. You try that from tomorrow. రేపటి నుండి మీరు ప్రయత్నం చేసి చూడండి. From Genesis to Revelation, keep on reading one chapter a day. ఆది కాండము నుండి ప్రకటన వరకు ప్రతిదినం ఒక్కొక్క అధ్యాయం చదువుతూ ఉండండి. వాట్ ఎవర్ మే బి ద పాసేజ్, ఆ వాక్య భాగం ఏదొచ్చినా సరే, గాడ్ విల్ నాట్ ఫెయిల్ టు స్పీక్ టు యు. దేవుడు మీతో మాట్లాడే విషయంలో తప్పిపోడు. సమ్ చాప్టర్స్ ఫుల్ ఆఫ్ నేమ్స్, కొన్నిసార్లు అధ్యాయం అంతా పేర్లే ఉంటాయి. సిన్సియర్లీ యు వెయిట్ ఇన్ హిస్ ప్రెసెన్స్, హి విల్ స్పీక్ త్రూ ద నేమ్స్ ఆల్సో. చూడండి యథార్థంగా మీరు ప్రభు సన్నిధిలో కనిపెట్టండి, ఆ పేర్ల ద్వారా కూడా దేవుడు మీతో మాట్లాడతాడు. సో don't choose 4 chapters in the morning, don't choose 3 verses in the morning, don't choose too much or too little, at least like manna, a whole thing, round thing and a small thing, 1 chapter. కాబట్టి ఉదయాన్నే 4 అధ్యాయాలని లేకపోతే 3 వచనాలని అంటే చాలా ఎక్కువ కానీ చాలా కొంచెము కానీ ఆ రీతిగా తీసుకోకుండా మన్నా వలె అది చిన్నదిగా గుండ్రనిదిగా అంటే పూర్ణమైనదిగా ఆ రీతిగా చిన్న భాగము సంపూర్ణమైన భాగము తీసుకొని మనం ధ్యానించాలి. అట్లీస్ట్ ఐ థింక్ 10 of you విల్ డూ ఇట్. కనీసం 10 మంది అయినా చేస్తారు అని నేను అనుకుంటాను. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ టు డూ ఇట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్ ఆర్ సింప్లీ గోయింగ్ లైక్ దాట్ ఓన్లీ. అందరూ వందలాదిగా చేస్తారని అనుకోను, ఎందుకంటే చాలా వర్తమానాలు అలా పైనుండే వెళ్ళిపోతాయి. So kindly you try it and you will be grateful to God for this. కాబట్టి దీని ప్రయత్నం చేయండి, దీని విషయములో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Now we are going to the next step. ఇప్పుడు తర్వాతి మెట్టుకి వెళ్దాం. The sixth step. ఆరవ మెట్టు. I'm sorry, the sixth portion in morning devotion. మన ఉదయకాలము మౌన ధ్యాన సమయములో కలిగి ఉండాల్సిన ఆరవ సంగతి. After reading the word, దేవుని వాక్యము చదివిన తర్వాత, don't simply say, Lord, bless me, bless my parents, bless my studies and be with me, protect me from every harm and danger, I pray in the name of Lord Jesus Christ, amen. Don't do that. ప్రభు నన్ను దీవించు, మా అమ్మ నన్ను దీవించు, నాకు అన్ని విధాలుగా సహాయం చేయి, యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్ అని చేయకండి. What you have read, what God has spoken to you, regarding that, you speak to Him. ఏదైతే దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడో, ఏ సంగతి అయితే చెప్తూ వచ్చాడో, దాని విషయం దేవునితో మాట్లాడండి. To thank Him. ఆయనకు వందనాలు చెల్లించండి. Many times to confess. చాలా సార్లు ఒప్పుకోవాలి కూడా. When you confess, ఒప్పుకున్నప్పుడు, you ask the Lord, definitely making the confession very clear. ప్రభుతో అడుగుతున్నప్పుడు మన ఒప్పుకోలు చాలా స్పష్టంగా ఉండాలి. లార్డ్, ఇఫ్ ఐ హావ్ సిన్డ్, ప్రభువా ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే, ఒకవేళ అనే మాట రాకూడదు. దిస్ మే బి ట్రూ ఇన్ మై లైఫ్, బహుశా ఇది బహుశా నా జీవితంలో నిజము కావచ్చు. లార్డ్, ఐ యామ్ హావింగ్ దిస్ అండ్ ఐ యామ్ సారీ, ఐ డోంట్ వాంట్ టు హావ్ ఇట్, ఫర్గివ్ మీ. అట్లా కాకుండా నేరుగా మాట్లాడాలి, ప్రభువా ఈ విషయంలో నేను అపరాధిని,
ఈ పొరపాటు ఈ పాపము నాలో ఉంది నన్ను క్షమించు ప్రభువా అని నేరుగా మాట్లాడాలి ఐ యామ్ విల్లింగ్ టు గివ్ అప్ దిస్ ఫ్రెండ్షిప్ ఈ స్నేహాన్ని నేను వదిలిపెట్టాలని అనుకుంటున్నాను హియర్ ఆఫ్టర్ ఐ విల్ నాట్ ఫోన్ టు దిస్ పర్సన్ నేను ఇక ముందు ఈ వ్యక్తికి మళ్ళీ ఫోన్ చేయను ఐ యామ్ టేరింగ్ ద లెటర్ నేను ఈ యొక్క ఉత్తరాన్ని చించేస్తున్నాను ఐ యామ్ థ్రోయింగ్ అవే ద ఫోటోగ్రాఫ్ నేను ఈ యొక్క ఫోటోలు పారేస్తున్నాను Make a decision and make a definite confession. కాబట్టి గట్టి తీర్మానం ఖచ్చితమైన తీర్మానం చేయాలి. See how joyful you would be, how powerful you would be. అప్పుడు చేసి చూడండి ఎంత సంతోషంగా ఎంత శక్తి పొందిన వాళ్ళుగా మీరు ఉంటారు. After that, after praying over the passage, హారితిగా ఆ వాక్య భాగము పైన ప్రార్థన చేసిన తర్వాత I have been doing this for the past nearly 50 years. గత 50 సంవత్సరాలుగా ఈ సంగతి నేను చేస్తున్నాను. That is every day consciously putting every member of my body on the altar. చండి ప్రతి దినము నేను గమనికగలిగి నా అవయవములో ప్రతి భాగమును దేవుని ఎదుట బలిపీఠం మీద పెడుతున్నాను. Our eyes. మన కళ్ళు. Our mouth. మన నోరు. Our ears. మన చెవులు. Put it on the altar. అవన్నీ బలిపీఠం మీద పెట్టాలి. Lord, I don't want to use it for my own thing. ప్రభువా ఇవన్నీ కూడా నా స్వంత విషయాల కొరకు నేను వాడుకొనను. As a living sacrifice, I offer the members of my body to be instruments of righteousness. సజీవ యాగముగా నీతి సాధనాలుగా నా ప్రతి అవయవాన్ని నీ దగ్గర బలిపీఠం మీద పెడుతున్నాను ప్రభువా. Oh, God knows it. దేవునికి ఇవన్నీ తెలుసు. ఐ యామ్ ఎ బిలీవర్. నేను విశ్వాసిని. మై బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. నా దేహము పరిశుద్ధాత్మకు ఆలయము. వాట్ ఇస్ ద నెసెసిటీ టు డైలీ లే ఆన్ ద ఆల్టర్? ప్రతిదినము నా అవయవాలని బలిపీఠం మీద పెట్టాల్సిన అవసరం ఏంటి? దేర్ ఇస్ ఎ నీడ్. ఆ అవసరం ఉంది. యు హావ్ టు డు ఇట్ ఆఫెన్. ప్రతిదినం తరచుగా చేయాలి. కాన్షియస్లీ. నీవు దాన్ని ఎరుగుతూ చేయాలి. రోమన్ 6 చాప్టర్ స్పీక్స్ అబౌట్ ఇట్. రోమా 6వ అధ్యాయము ఆ విషయాన్ని గురించి మాట్లాడుతోంది. రోమన్ చాప్టర్ 12 వర్సెస్ 1 అండ్ 2 స్పీక్ అబౌట్ ఇట్. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి రెండు వచనాలు ఆ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాయి. When God's word speaks, we'll do it. దేవుని వాక్యం మాట్లాడినప్పుడు ఆ రీతిగా మనం చేయాలి. Then seventhly. తర్వాత 7వది. This only will take a lot of time. దీనికి ఎక్కువ సమయం పడుతుంది. According to your time, arrange this. మీ యొక్క సమయం మీకు ఎంత సమయం ఉందో దాన్ని బట్టి మీరు తీర్మానం చేసుకోండి. నంబర్ 1. మొట్టమొదట పుట్ యువర్ డైలీ రొటీన్ డైలీ టైమ్ టేబుల్ ప్రోగ్రామ్ ఇన్ ప్రేయర్ 1 by 1 బిఫోర్ గాడ్. ప్రార్థనలో దేవుని ఎదుట ఆ దినము మీరు చేసే చర్యలన్నీ దినచర్యలన్నీ కూడా దేవుని ఎదుట ఒకదాని తర్వాత ఒకటి పెట్టాలి. లార్డ్ ఐ హావ్ టు డూ ద హోంవర్క్. ప్రభువా నేను హోంవర్క్ చేయాలి. ఐ హావ్ టు గో టు కాలేజ్. కాలేజీకి పోవాలి. ఐ హావ్ టు గో టు వర్క్. దాని తర్వాత ఉద్యోగానికి పోవాలి. దీస్ థింగ్స్ ఆర్ ఆల్ రిమైనింగ్. ఇవన్నీ ఇంకా మిగిలిపోయినాయి. ఐ వాంట్ టు ఫినిష్ ఇట్. ఇవన్నీ ఈ పనులన్నీ నేను చేయాలి. అండ్ ఈవినింగ్ ఐ హావ్ దిస్ వర్క్. సాయంకాలం ఈ పని ఉంది. అండ్ నైట్ ఐ హావ్ టు డూ దిస్. రాత్రి ఇది చేయాలి. అండ్ 1 by 1 డేస్ schedule you put in prayer before God. Aritiga oka dani tarvata okati aa dinapu charyalanni kuda prabhu eduta pettali. Proverbs chapter 3 verses 5 and 6. Sametalu 3va adhyayamu 5 6 vachanalu. Proverbs Sametalu chapter 3 3va adhyayamu verses 5 and 6 please. 5 6 vachanalu. Read it brother. Nee swabuddhini aadharam chesukoneka nee poorna hrudayamto Yehova yandu namakamunchumu. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇన్ ఆల్ దై వేస్ అక్నాలెడ్జ్ హిమ్ దెన్ ఓన్లీ హీ కెన్ డైరెక్ట్ యువర్ పాత్. చూడండి నీ ప్రవర్తన అంతటి యందు అన్ని విషయాలలో ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి అప్పుడే ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. So do it every morning. ప్రతి దినం ఉదయం చేయండి. I want to request you one thing. ఒక విషయం మీతో మనవి చేయాలని కోరుతున్నాను. Many damages the enemy brings because we don't commit it to the Lord. చాలా సార్లు ఆ సంగతిని దేవునికి అప్పగించము కాబట్టి శత్రువు నష్టం జరిగిస్తూ ఉంటాడు. Don't leave your home without kneeling down and praying before going out of your home. ఇంటిలో నుండి బయటికి వెళ్ళడానికి ముందు నీ ఇంటిని దేవునికి అప్పగించకుండా వెళ్ళమాకు. Before buying even a pencil, pray to God. పెన్సిల్ కొనటానికి ముందు ప్రార్థన చేసి కొను. బిఫోర్ టాకింగ్ యూ ప్రే టు గాడ్. ఎవరితోనైనా మాట్లాడక ముందు దేవునికి ప్రార్థించు. బిఫోర్ టేకింగ్ ద ఫోన్ కాల్ టాక్ టు గాడ్. ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవటానికి ముందు ఒకసారి దేవునికి ప్రార్థన చేయి. ఇట్ ఇస్ అవర్ డిజైర్, ఇట్ ఇస్ గాడ్స్ డిజైర్ యూ షుడ్ బి మెన్ అండ్ విమెన్ ఆఫ్ గాడ్
having the protection of God, having the guidance of God, having the blessing of God. చూడండి దేవుని యొక్క ఆశ మన ఆశ ఏంటంటే దేవుని యొక్క భద్రత దేవుని యొక్క కాపుదల మనం కలిగిన వారమై దేవుని ప్రజలుగా ఉండాలి అని. Secondly, రెండోది pray to the Lord about your family members. మీ కుటుంబ సభ్యుల కొరకు దేవుని ఎదుట ప్రార్థించాలి. And one by one keep every need of your family members before God daily. Oka dani tarvata okati mee kutumba sabhyulu prati okkari koraku vaari avasaralanni prabhu edata pratidinam pettali. Brother, I don't like my family. Sahodarada maa kutumbam ante naaku ishtam ledandi. You don't know who my father is. Maa naale ento meekem telusu. He is looking like an angel outside, in my home he is like a devil. Oh, beetiki chuste devadoota laa untadu gaane intlo aina dayyame. My mother always nagging me. మా అమ్మ ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటుంది. అండ్ మై బ్రదర్ యూస్లెస్. మా అన్న పనికి మాలిన వాడండి. అండ్ మై సిస్టర్ ఈస్ లిటిల్ షార్ట్ ఆఫ్ ఎ మంకీ ఓన్లీ. మా చెల్లి ఒక చిన్న కోతి. అండ్ హౌ కెన్ ఐ ప్రే ఫర్ దెం. వీరి కొరకు ఎలా ప్రార్థించాలి? ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు మై హౌస్. మా ఇంటికి రావటమే నాకు ఇష్టం లేదు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. చూడండి మీకు ఒక సంగతి చెప్తాను. గాడ్ హాస్ పుట్ యూ ఇన్ దట్ ఫ్యామిలీ విత్ అ పర్పస్. దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో ఆ కుటుంబంలో పెట్టాడు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో ప్రతి సభ్యుని కొరకు నీవు బాధ్యత కలిగి ఉంటున్నావు. ఇఫ్ యూ ప్రే, నీవు ప్రార్థిస్తే, ద లార్డ్ వుడ్ పుట్ హిస్ ఫుల్ పర్పస్ ఇన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ దమ్. Your family would be the wonderful family in the world. Devudu mee kutumba sabhyullo prati okkarilo tana uddeshanni ayana neraveristadu appudu mee kutumbam anta chakkani kutumbanga untaru. Whatever may be your family members, mee kutumba sabhyulu etuvanti varaina, love them, vaarini preminchali, care for them, vaari koraku pattimpu kaligi undali, pray for them, vaari koraku prarthinchali. If they are not born again, pray for their salvation. Vaaru tirigi janminchakunda unte vaaru tirigi janminchalani prarthinchali. Pray for their difficulties. Vaari కష్టాల కొరకు ప్రార్థించాలి. God has put you as his representative in that family. దేవుడు తన ప్రతినిధిగా నిన్ను ఆ కుటుంబములో పెట్టాడు. You are asking in your heart, will this fellow do this every day for his family members? మీరు అనుకుంటూ ఉండొచ్చు మీ మనసులో ఈయన తన కుటుంబ సభ్యులందరి కొరకు అలా చేస్తాడా. And every morning I pray. ప్రతి దినం ఉదయం ప్రార్థన చేస్తాను. Before every meeting I pray for every member of my family. చూడండి నేను ప్రతి కూటానికి ముందు ప్రతి కుటుంబ సభ్యుని కొరకు ప్రార్థిస్తాను. When I am standing here, they should not be somewhere else. నేను ఇక్కడ నిలబడ్డప్పుడు వాళ్ళు ఎక్కడో ఉండకూడదు. We have to be careful. మనం జాగ్రత్తగా ఉండాలి. Enemy is powerful. శత్రువు చాలా శక్తిగల. We have to pray for our family members. మన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించాలి. Secondly, next is pray for your church people. దాని తర్వాత మీ సంఘములో ఉన్న సభ్యుల కొరకు ప్రార్థించాలి. Many times when I was a young boy, I did not know all the names of the people in the church. కొన్ని సార్లు నేను చిన్నగా ఉన్నప్పుడు మా మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరి పేర్లు నాకు తెలిసేవి కాదు. Lord, this brother, that sister, this brother, I used to pray by their faces. చూడండి నేను వారి ముఖాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ సహోదరుడు అని అలా ప్రార్థన చేసేవాడిని. I don't want you to follow my advice. నేను ఎలా చేశానో మీరు అలా చేయండి అని చెప్పడం లేదు. The names, you know, you write down in a diary. ఒక డైరీలో ప్రతి ఒక్కరి పేర్లు తెలిసిన వారి పేర్లన్నీ రాయండి. Never cast the stone upon any of your church members. చూడండి సంఘ సభ్యుల్లో ఎవరి మీద కూడా రాయి విసరకూడదు. If you are a praying person, you will not be a criticizing person. నీవు ప్రార్థించే వ్యక్తివైతే నీవు విమర్శించే వ్యక్తివిగా ఉండవు. Pray for your church members. కాబట్టి కుటుంబ సభ్యు సంఘ సభ్యుల కొరకు ప్రార్థించు. Pray for those in ministry. పరిచర్యలో ఉన్న వారి కొరకు ప్రార్థించండి. In your church, సంఘం మీ సంఘములో, and others who are ministering in other churches, అలాగే చుట్టు సంఘాల్లో ఉండి పరిచర్య చేస్తున్న వారు. Pray for special meetings and other programs. ప్రత్యేక కూడికలు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటి కొరకు ప్రార్థించండి. And if you want, there are countries in which gospel has not gone, there are books like that, you can include that also. చూడండి కొన్ని దేశాలు ఉన్నాయి అక్కడ ఇంకా సువార్త చేరలేదు, ఇటువంటి సమాచారం అందించే పుస్తకాలు ఉంటాయి, అటువంటివి ఏమైనా సేకరించి వాటి గురించి భారం కలిగి ఉంచే వాటి కొరకు కూడా ప్రార్థించండి. అండ్ ప్రే ఫర్ ద లీడర్స్ ఆఫ్ ద నేషన్. దేశం యొక్క నాయకుల కొరకు ప్రార్థించండి. అబవ్ ఆల్, వీటన్నిటికీ పైగా, హావ్ ఎ డైరీ, ఒక డైరీ పెట్టుకుని రైట్ ద నేమ్స్ ఆఫ్ ద అన్సేవ్డ్ పీపుల్.
రక్షింపబడని వాళ్ళను గురించి వాళ్ళ పేర్లు రాసి పెట్టుకొని అకార్డింగ్ టు 1 తిమోతి చాప్టర్ 2 వర్స్ 4 మొదటి తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఎవ్రీబడీ షుడ్ కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ సన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానములోనికి అందరూ రావాలి అనేది దేవుని చిత్తం ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఎవ్రీబడీ షుడ్ బి బోర్న్ అగైన్ ప్రతి ఒక్కరు తిరిగి జన్మించాలి అనేది దేవుని చిత్తం నోబడీ గాడ్ హస్ ప్రీ డెస్టినేటెడ్ ఫర్ హెల్ ఎవరు కూడా నరకానికి పోవాలి అని దేవుడు నిర్ణయించలేదు సో యు గాట్ ద రైట్ అండ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టు ఆస్క్ ఎవ్రీవన్ ఇన్ యువర్ లిస్ట్ టు బి సేవ్డ్ కాబట్టి నీ యొక్క పట్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అని అడగటానికి నీకు హక్కు ఉంది దేర్ వర్ 20,000 నేమ్స్ ఇన్ ఎ బ్రదర్స్ డైరీ ఒక సహోదరు డైరీలో 20,000 పేర్లు ఉన్నాయి అండ్ వెన్ హి డైడ్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ తాను వృద్ధాప్యంలో చనిపోయినప్పుడు త్రీ పీపుల్ ఆల్ వర్ బోర్న్ అగైన్ ముగ్గురు తప్పించి మిగతా అందరూ తిరిగి జన్మించారు అండ్ ఐ థింక్ వన్ వాస్ బోర్న్ అగైన్ అట్ హిస్ ఫ్యూనరల్ ఆయన చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమ సమయంలో ఒకరు తిరిగి జన్మించారు విదిన్ వన్ మంత్ ద అదర్ టూ వర్ బోర్న్ అగైన్ ఒక నెలలో మిగతా ఇద్దరు కూడా రక్షించబడ్డారు దట్ మ్యాన్స్ ప్రేయర్ అండ్ ఫెయిత్ గాడ్ హానర్డ్ ఈవెన్ ఆఫ్టర్ హిస్ డెత్ చూడండి ఆ మనిషిని యొక్క ప్రార్థన ఆ మనిషిని యొక్క విశ్వాసాన్ని దేవుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా గణపరిచాడు సో Take a diary, pray for unsaved people. కాబట్టి ఒక డైరీ తీసుకొని రక్షణ పొందని వారి పేరు రాసుకొని వారి కొరకు ప్రార్థించాలి. I wanted to enter into the third meditation. ఇప్పుడు మూడవ ధ్యానంలోకి వెళ్ళాలని కోరుతున్నాను. Already you are doing like this and all. ఇప్పటికే సరిగా కూర్చోలేక ఇటు అటు డాన్స్ చేస్తున్నారు. So maybe God willing tomorrow morning. దేవుని చిత్తం అయితే రేపు ఉదయము ఆ ధ్యానం కలిగి ఉంటాం స్టెప్ బై స్టెప్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్ కాబట్టి దేవుని యొక్క జ్ఞానములో మెట్టు మెట్టు ఎదుగుట వి హావ్ టేకెన్ ద ఫస్ట్ స్టెప్ మొట్టమొదటి అడుగు చూసాము మీటింగ్ విత్ ద సేవియర్ సాల్వేషన్ రక్షకుణ్ణి కలుసుకొనుట అనే అడుగు మొదట వేయాలి అండ్ దెన్ స్టార్టింగ్ ద డే విత్ గాడ్ దాని తర్వాత మెట్టు దేవునితో దినమును ఆరంభించుట షల్ వి ప్రే ప్రార్థన చేసుకుంటాం Close your eyes. కళ్ళు మూసుకోండి. Don't go away from here. ఇక్కడ నుండి ఎవరు లేచి పోరాదు. The Lord is here. దేవుడు మన మధ్య ఉన్నాడు. He has been speaking to you. ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. And anytime have you prayed to the Lord to be merciful to you because you are a sinner? నేను పాపిని నన్ను కరుణించు అని ఎప్పుడైనా దేవునితో నీవు ప్రార్థన చేసావా? Come as you are. నీవు ఏ రీతిగా ఉన్నావో అట్లాగే వచ్చేసాయి. Confess your sins to him. నీ పాపాలు ప్రభు ఎదుట ఒప్పుకో. Lord, I am such a person. ప్రభువా నేను ఇలాంటి వ్యక్తిని. And I want your forgiveness right now. ప్రభువా ఇప్పుడే నీవిచ్చే క్షమాపణ నాకు కావాలి. And cleanse me with your blood nee raktamuto nannu kadugu prabhuva we find there is forgiveness of sins and also there is freedom from sin in the power of the blood of the lord according to ephesians 1:7 efesi 1:7 prakaramuga yesu prabhu yokka raktamulo papa kshamapana ante gaakunda vimochana kuda unnatlu manam chustunnam the deliverance from every bondage of sin papamu nundi vache prati vidhamaina bandhakamu nundi vidudala vimochana unless you ask him he will not be able to do that in your life neevu adigite gaani nee jeevithamulo danini prabhu cheyadu surrender your full life to him nee jeevithanni sampurnamuga aayanaku arpinchuko some of you have accepted the lord మీలో కొంతమంది ప్రభువును అంగీకరించారు బట్ యు ఆర్ ఫాలింగ్ అండ్ రైజింగ్ అయితే మీరు పడిపోతూ లేస్తూ ఉన్నారు యువర్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ అ స్ట్రగుల్ నీ యొక్క క్రైస్తవ జీవితం పోరాటంతో కూడిన జీవితం బికాజ్ దేర్ ఆర్ మెనీ ఏరియాస్ ఇన్ యువర్ లైఫ్ విచ్ యు హావ్ నాట్ సరెండర్డ్ ఎందుకంటే నీ జీవితంలో అనేక విభాగాలు దేవునికి అర్పించకుండా సమర్పించకుండా నువ్వు ఇంకా నీ దగ్గర పెట్టుకున్నావు దిస్ ఆఫ్టర్నూన్ సే లార్డ్ ఐ సరెండర్ దిస్ ఐ సరెండర్ దట్ ఎవ్రీథింగ్ యు సరెండర్ టు హిమ్ ఈ మధ్యాహ్న కాలంలో దేవునితో చెప్పు ప్రభువా నా జీవితంలో ఈ విషయం ఈ యొక్క అంశం ఈ సంగతి నీకు అప్పగిస్తున్నా నీ చేతికి ఇస్తున్నానని చెప్పు త్రో అవే ద డౌట్ఫుల్ థింగ్స్ ఫ్రమ్ యువర్ లైఫ్ నీ జీవితంలో నుండి అనుమానంతో కూడిన సంగతులని తీసివేయి Stop every friendship. ప్రతి విధమైన స్నేహము అది ఆపేసి. Pay the cost. క్రయము చెల్లించు. If you are willing to do that, ఆ రీతిగా చేయడానికి ఇష్టపడితే, accept salvation, free gift from the Lord Jesus Christ. దేవుని యొద్ద నుండి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇవ్వబడుతున్నటువంటి ఉచిత రక్షణ అంగీకరిస్తే,
The Lord wants to give you a chance. దేవుడు దాని కొరకు నీకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు. Put up your right hand, we want to pray for you. మీ కుడి హస్తం చూపెట్టండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. Because everyone who accepted the Lord, they made public confession. ఎవరైతే ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరిస్తూ వచ్చారో అటు వారందరూ కూడా బహిరంగంగా ఒప్పుకుంటూ వచ్చారు. And nobody accepted secretly. ఎవ్వరు కూడా ప్రభువును రహస్యముగా ఒప్పుకోవటం అనేది చేయలేదు. Keep your hands raised till the card is brought to you. మీకు కార్డ్ ఇస్తున్నాం, ఆ కార్డ్ ఇచ్చే వరకు మీ చెయ్యి ఎత్తే ఉంచండి. Keep your hand raised till the card is brought to you. After you receive the card, put down your hand. Card meeku andistamu, aa card icche varaku mee cheyi etti unchandi. Card teeskunna tarvata mee cheyi dinchandi. The Lord loves you. Devudu memunu premistunnadu. He wants to help you. Ayana meeku sahayam cheyalanu korutunnadu. He wants to bless you. Memunu divinchalanu korutunnadu. He wants to build your life. Nee jeevithanni prabhu kattali ani korutunnadu. He has great purpose for you. Nee koraku ayana goppa uddesham kaligi untunnadu. Will you give him the first place in your life, accept him as Lord and Savior? Nee jeevithamulo ayanu prabhuga rakshakuniga angikaristu ayanaku motta modati sthanam unnatamaina sthanam nee jeevithamlo ayanaku isthava? Keep your hand raised. Mee cheyi etti alage unchandi. Don't go away with a struggle in your heart. Nee hrudayamulo poratam kaligi velakudadu. Say yes to the Lord Jesus Christ. Say no to the devil. యేసు క్రీస్తు ప్రభు దగ్గర ఆయనను అవును అని చెప్పి ఆయనను స్వీకరించండి. అపవాదిని సాతానుని వద్దు అని వాణ్ణి పారద్రోలండి. After receiving the card, kindly put down your hand. కార్డ్ తీసుకున్న తర్వాత కార్డు తీసుకున్న వాళ్ళు దయచేసి మీ చేయి దించండి. No sisters to help. Many sisters are putting up their hands. సహోదరులు ఎవరైనా సహాయం చేయాలా? In the front please. ముందు ముందుకు రండి. Anybody else? ఇంకా ఎవరైనా? Brother? సహోదరులు. Please distribute yourself and distribute the card equally. Anybody else? ఇంకా కార్డ్ అందని వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యి అలాగే ఎత్తుంచండి. It's very important. చాలా ప్రాముఖ్యమైన విషయము. ప్లీజ్ డోంట్ కమ్ అవే అండ్ డోంట్ గో అవే యాస్ యు కమ్ ఇన్. కాబట్టి మీరు ఏ రీతిగా వచ్చారో అదే రీతిగా దయచేసి వెళ్ళకండి. ఎనీబడీ ఎల్స్?